ఇంగ్లీష్ more details, డెవలప్మెంట్ క్లాసెస్ రోజు ప్రారంభం బాగుంటే మన రోజంతా బాగానే సాగుతుందని అంటారు కానీ నేటి బిజీ లైఫ్ లో మన రోజులోని అతి ముఖ్యమైనది అల్పాహారం అయితే చాలా మంది ఉన్నట్టుండి అల్పాహారం మానేస్తారు ఈ అలవాటు చాలా కాలంగా కొనసాగటం వల్ల శరీరంలోని పోషకాల లోపం ఏర్పడుతుంది క్రమంగా మన శరీరం వ్యాధులకు నిలయంగా మారుతుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల మీ శరీరానికి గ్లూకోజ్ అందుతుంది ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహిస్తుంది అదే సమయంలో అల్పాహారం ఎక్కువ రోజులు మానేయటం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది దీని కారణంగా టైప్ టూ మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు ఒక్క నెల రోజుల పాటు నిరంతరంగా ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు జరుగుతాయి అది ఎలాంటి ప్రభావాన్ని చూపుతోంది అనేది ఒకసారి చూసేద్దాం నిపుణుల అభిప్రాయం ప్రకారం న్యూరో ట్రాన్స్మిటర్ సెరటోనిన్ మన మానసిక స్థితిని చాలా వరకు ప్రభావితం చేస్తోంది ఇది మన అల్పాహారం ద్వారా ప్రభావితం అవుతోంది మనం ఒక నెల రోజుల పాటు బ్రేక్ఫాస్ట్ని నిరంతరం తీసుకోకపోతే సెరిటోన్ స్థాయిలు దెబ్బతింటాయి దీని కారణంగా చిరాకు ఆందోళన నిరాశ లక్షణాలు కూడా పెరుగుతూ ఉంటాయి అల్పాహారం దాటవేయడం వల్ల బరువు తగ్గడం కంటే అనారోగ్యమైన బరువు పెరిగే ప్రమాదం ఉంది అల్పాహారం లేనప్పుడు తరచుగా మధ్యాహ్న భోజనంలో ఎక్కువగా తింటాం ఇది బరువు పెరగడానికి కారణం కావచ్చు అల్పాహారం తీసుకోకపోవడం మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది ఇది గుండె జబ్బులు స్ట్రోక్ టైప్ టూ డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది అల్పాహారం తీసుకోని వారికి గుండెపోటు రక్తపోటు మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి అల్పాహారం తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అల్పాహారం మానేస్తే టైప్ టూ డయాబెటీస్ రిస్క్ కూడా పెరుగుతోంది అల్పాహారం మానేయటం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండదు ఇది డయాబెటీస్ ప్రమాదానికి కూడా దారితీస్తుంది ఉదయం అల్పాహారం శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది ఉదయం అల్పాహారం తీసుకోకపోతే మన శరీరంలో విటమిన్లు మినరల్స్ ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు లోపించవచ్చు ఇది అనేక వ్యాధులకు కారణం కావచ్చు